హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో ఒక గొప్ప దంపతుల గురించి తెలుసుకోబోతున్నాం. వీరు చేసిన ఒక గొప్ప పనికి ఎక్కడెక్కడ వారందరూ వీరిని అభినందించారు. ఇందుకీ వీరు ఏం చేశారు అని అనుకుంటున్నారా? అది తెలుసుకునే ముందు మాదొక చిన్న వినపమండి. మీరు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే అలీఘడ్ అనే ప్రదేశంలో ఇద్దరు వృద్ధ దంపతులు నివసిస్తూ ఉండేవారు. వారు ఆ దేవుడి కోసం ఏదో ఒక పని చేయాలని బాగా గట్టిగా ఒక నిర్ణయం తీసుకున్నారు. అలా వారు తీసుకున్న నిర్ణయం చూస్తే మీరు కూడా ఆశ్చర్యపోతారు. అయోధ్యలో భవ్య రామ మందిర నిర్మాణానికి దేశవ్యాప్తంగా భక్తులు తమకు తోచిన విధంగా సాయం చేస్తున్నారు. కొందరు విరాళాలు సమర్పిస్తుంటే మరికొందరు తమ నైపుణ్యమే పెట్టుబడిగా కానుకలు సమర్పిస్తున్నారు. ఉత్తరప్రదేశ్లోని అలీఘడ్కు చెందిన వృద్ధ దంపతులు ఏకంగా 300 కిలోల బరువున్న తాళాన్ని తయారు చేశారు. రామ మందిర రక్షణ కోసం దీన్ని రూపొందించినట్లు తెలిపారు. అలీఘడ్కు చెందిన ప్రకాష్ శర్మ, రుక్మిణి శర్మ దంపతులకు తాళాలు చేయడంలో విశేష అనుభవం ఉంది. 40 ఏళ్లుగా వారు ఆ పని చేస్తూ జీవనం సాగిస్తున్నారు. వారి తల్లిదండ్రులు కూడా ఇదే పని చేసేవారట. ఇప్పుడు కూడా తన పిల్లల సహాయంతోనే వారు ఈ పని చేశారని వారు చెప్తున్నారు. వీరు తాళాలతో పాటు ఇతర వస్తువులు, ఇనుము, వెండి, రాగి, ఇత్తడితో మన్నికైన వస్తువులు తయారు చేయడంలో చాలా ప్రావీణ్యం పొందారు. లాక్డౌన్ కాలంలో పనిలేక సతమతమవుతున్న తమకు ఆ శ్రీరాముడు గొప్ప పని కల్పించాడని ప్రకాష్ శర్మ పేర్కొన్నారు. 300 కిలోలున్న ఈ భారీ తాళం తయారీకి ఇనుము, రాగి, ఇత్తడి మిశ్రమాన్ని వినియోగించినట్లు ప్రకాష్ శర్మ పేర్కొన్నారు. దీన్ని రూపొందించేందుకు దాదాపు 7 సమయం పట్టిందన్నారు. రోజుకు 8 గంటలు శ్రమించి ఈ భారీ తాళం తయారు చేశామని తెలిపారు. తాళం చెవి బరువు దాదాపు 20 కిలోలు ఉంటుందన్నారు. ఈ మొత్తం తయారీ కోసం 1 లక్ష వరకు వెచ్చించినట్లు వెల్లడించారు. రామాలయం కోసం తాళం తయారు చేయడం సంతోషంగా ఉందని ఆ వృద్ధ దంపతులు సత్యప్రకాష్ శర్మ, రుక్మిణి శర్మలు పేర్కొన్నారు. సో ఫ్రెండ్స్, చూశారు కదా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.